హలో అండి, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ముందుగా అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. ఈరోజు నేను వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా చేసుకున్నానో మీ అందరితో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని ఇక స్టార్ట్ చేసేద్దాం. అత్తయ్య వాళ్ళ ఇంట్లో పూజా మండపం ఉంది. ఇంట్లో ఎప్పుడన్నా పూజలు కానీ వ్రతాలు కానీ చేసేటప్పుడు ఈ మండపాన్ని తీసి దీనిలోనే దేవుడి విగ్రహాలు పెట్టి పూజ చేస్తూ ఉంటారు. వరలక్ష్మీ వ్రతం కాబట్టి ఈ మండపాన్ని తీసి చక్కగా కడిగేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నాము. లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టి విగ్రహానికి ముందు కలశం పెట్టుకున్నాము. కలశం ఉండడం వల్ల వెనకాల లక్ష్మీదేవి విగ్రహం అయితే కనిపించడం లేదు. మండపానికి ముందు పూలు పళ్ళు అలాగే అమ్మవారికి ఇష్టమైన గాజులు చీర అన్నీ పెట్టి సర్దుకున్నాము. ఇవి సర్దుతూ ఉండగా అమ్మ నాన్న కూడా వచ్చారు. పూజ స్టార్ట్ చేయడానికి ముందు అత్తయ్య ఎప్పటి నుండో కొన్ని కాయిన్స్ని దాచుకున్నారు. సో ప్రతి సంవత్సరం ఆ కాయిన్స్ని వరలక్ష్మి వ్రతం రోజు కలశం దగ్గర వేస్తూ ఉంటారట. సో ఇప్పుడు కూడా మా అందరినీ కాయిన్స్ని అమ్మవారి దగ్గర వేయమని చెప్పన్నారు. అందరం డబ్బులు వేసేసాము. ఇక అత్తయ్య నేను పూజ దగ్గర కూర్చుని దీపారాధనతో మా పూజ మొదలు పెట్టుకున్నాము. ముందుగా గణపతి పూజ చేయాలి అంటారు. సో అందుకని చెప్పేసి పసుపుతో వినాయకుడిని చేసి ఈ వినాయకుడికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు అలాగే పువ్వులు కూడా వేసి పూజ చేసుకున్నాము. వినాయకుడికి పూజ చేసిన తర్వాత మేము తెచ్చుకున్న లక్ష్మీదేవి రూపును కూడా దేవుడి దగ్గర పెట్టుకున్నాము. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టమన్నారు. అత్తయ్య పక్కన ఉంది. అత్తయ్య వాళ్ళ అమ్మ నాకు నానమ్మ అవుతారు. సో నానమ్మ పూజ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు నానమ్మ అయితే కంపల్సరీగా రావాల్సిందే. సో నానమ్మ చెప్తూ ఉంటారంట పూజ ఎలా చేయాలో. అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసే పూజ అలాగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసే పూజ కొంచెం డిఫరెంట్గా ఉంది. మా ఇంట్లో అయితే అమ్మ వరలక్ష్మీదేవి వ్రతం పుస్తకం ఉంటుంది. సో పుస్తకం చదివి దాని ప్రకారం పూజ చేస్తూ ఉంటుంది. అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే కుంకుమ పూజ చేస్తారు. నానమ్మ లక్ష్మీదేవిది ఒక మంత్రం చెప్పింది. ఆ మంత్రాన్ని చదువుకుంటూ కుంకాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని అమ్మవారి ముందు ఇలా కుంకుమ పూజ చేస్తారట. అత్తయ్య నేను పూజ చేసేసుకున్నాము. లాస్ట్లో నన్ను మా హస్బెండ్ని ఇద్దరిని ఒక 5 సార్లు కుంకుమతో లక్ష్మీదేవికి ఇలా పూజ చేయమన్నారు. మేమిద్దరం కూడా పూజ చేసిన తర్వాత అమ్మవారి ముందు అరిటాకు వేసి ఇంట్లో వండిన ప్రసాదాలన్నీ ఈ అరిటాకులో పెట్టాము. మొత్తం 9 రకాల ప్రసాదాలు చేశాము. సో ఒక్కొక్కటి 11 11 చొప్పున అమ్మవారి దగ్గర పెట్టమన్నారు. సో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి కౌంట్ చేసుకుంటున్నాను. ప్రసాదాలన్నీ అమ్మవారి ముందు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొబ్బరికాయ కొట్టుకున్నాము. నేను కొట్టిన కొబ్బరికాయలో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా కొబ్బరి పువ్వు వచ్చింది. సో ఇలా పువ్వు వచ్చేసరికి చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత మా హస్బెండ్ కూడా కొబ్బరికాయ కొట్టారు. సో ఆయన కొట్టిన కాయలో కూడా కొబ్బరి పువ్వు వచ్చింది.
అరే ఇద్దరికి భలే వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఈలోగా మా ఆడబడుచు కూడా కొబ్బరికాయ కొట్టింది, తను కొట్టిన కాయలో కూడా కొబ్బరి పువ్వు వచ్చింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టారు, కానీ మా ముగ్గురికి మాత్రమే ఇలా వచ్చింది. సో అందుకని చెప్పేసి కొద్దిసేపు అలా నవ్వుకుంటూ ఉన్నాము. ఇక ఫైనల్గా అమ్మవారికి హారతి ఇచ్చేసి పూజ ముగించేశాము. ఇక ఫైనల్గా మా హస్బెండ్తో అలాగే అమ్మ నాన్నతో కూడా అక్షంతలు వేయించేసుకున్నాము. మామయ్య గారు కొంచెం బిజీగా ఉండి పూజ టైంకి రాలేకపోయారు. సో పూజ లాస్ట్లో మాత్రం మావయ్య వచ్చారు. సో అప్పుడు అత్తయ్య మావయ్యతో కూడా అక్షంతలు వేయించుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత మా రిలేటివ్స్ వచ్చారు. సో శుక్రవారం కదా, అందరూ కూడా ఇంట్లో పూజ చేసుకుని వచ్చేటప్పటికి కాస్త లేట్ అయింది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వడ్డించేసి చివరిగా మేము కూడా భోజనం చేసేసాము. మేము భోజనం చేసేసిన తర్వాత మావయ్య వచ్చారు. సో అత్తయ్య మావయ్యతో కూడా అక్షంతలు వేయించేసుకున్నాము. ఇక ఫైనల్గా ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ బట్టలు పెట్టి నాతో పండు తాంబూలం ఇప్పించారు అత్తయ్య. నా వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.